రాట్నం మీద వాలిన ఈగ రాట్నాన్ని తానే తిప్పుతున్నానని భ్రమపడుతూ ఉంటుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అటువంటి భ్రమల్లో ఉంటే వాటిని వెంటనే వదులుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలో నరేంద్ర మోడీ అధికారంలో రావటానికి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా పరిమితమైనది. అయితే ప్రచారం మాత్రం జోరుగా ఆయనే కారణం అన్నట్లుగా ప్రచారం జరిగింది. నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్తో చేతులు కలపకముందే ప్రజామోదమున్న నాయకులు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్పటికే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్తో చేతులు కలపకముందే భారీ మెజారిటీతో కడప లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికలు అతి తక్కువ తేడాతో తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ ఓడిపోయింది. అంతకుముందు ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ లేకుండానే గెలుపొందింది. 2014 తర్వాత ప్రశాంత్ కిషోర్ ప్రవేశించారు. వైసీపీ తన ఎన్నికల వ్యూహాన్ని మరింత ఫైన్ ట్యూన్ చేసుకున్నదని మాత్రం అంగీకరించవచ్చు. అంత మాత్రాన 2019 వైసీపీకి ఘన విజయానికి ప్రశాంత్ కిషోర్ కారణం అనుకుంటే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. 2014 సార్వత్రిక ఎన్నికల కంటే 2019 లోక్సభ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్లమెంటు సీట్లు బాగా పెరిగాయి. 303 సీట్లతో 30 సంవత్సరాల తర్వాత ఒంటరిగానే కేంద్రంలో అధికారాన్ని చెలాయించే స్థితికి బీజేపీ చేరింది. 2019 బీజేపీ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సలహా సంప్రదింపులు లేవు. ఆంధ్రజ్యోతి పత్రిక పాట్నా డేట్లైన్తో ప్రచురించిన వార్త, దానికి ఇచ్చిన శీర్షిక చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ కవిత్వం కంటే పాత్రికేయుల పైత్యం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నది. జగన్ పదవీకాంక్షను తీర్చడానికి ప్రశాంత్ కిషోర్ బాధపడుతున్నట్లుగా రాశారు. అది 100కి 100 పాళ్ళు అబద్ధం. ప్రశాంత్ కిషోర్ ఈ వార్తను ఎలాగో ఖండించడన్న ధైర్యంతో పాత్రికేయులు తమ పైత్యం అంతా ప్రదర్శించారని ఖచ్చితంగా చెప్పవచ్చు. పదవీకాంక్ష నెరవేర్చుకోవటానికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాయం చేశానని ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పీకే బాధపడుతున్నారట. ఈయన వారి హృదయంలో, ఈ పాత్రికేయుడు వారి హృదయంలోకి వెళ్ళి చూశారు. ఆయన అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అంత తెలివి తక్కువ వాడు కాదు. బీహార్లో నితీష్ కుమార్ కూడా తోడ్పడ్డానని చెప్పారు. వీటికంటే గాంధీ కాంగ్రెస్ను బాగు చేసే దిశగా తాను పనిచేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. గాడ్సే సిద్ధాంతాన్ని గాంధీ కాంగ్రెస్ పునరుజ్జీవంతోనే ఓడించగలమని తెలుసుకోవడానికి తనకు చాలా కాలం పట్టిందని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారట. బీహార్ వ్యాప్తంగా పాదయాత్ర 3500 కిలోమీటర్లు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఆదివారం పశ్చిమ చంపారణ్ జిల్లా లారియాలో మీడియాతో మాట్లాడారు. బీజేపీని అర్థం చేసుకోకుండా దాన్ని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ బంధానికి కొత్త భాషను చెప్పారు. కప్పులో ఉండే కాఫీని చూశారా? బీజేపీ దానిపైన ఉండే నురగ మాత్రమే. సంఘే అసలు కాఫీ, అది సమాజంలో చొచ్చుకు వెళ్ళింది. దాన్ని ఓడించడానికి దగ్గరదారులు లేవు అని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. నిజానికి యూపీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపొందించడానికి 2017 ప్రశాంత్ కిషోర్ చాలా ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రియాంక రంగంలో దిగిన కాంగ్రెస్ ఓటు శాతం తగ్గింది. ఏనుగు లాంటి కాంగ్రెస్ పార్టీ నేల మీద కూలిన తర్వాత దాన్ని పైకి లేపడం సామాన్యమైన విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ తన బంతి లక్షణాలను కోల్పోయి మట్టి ముద్దలా తయారైంది. ఈ నేల కూలిన కాంగ్రెస్ పార్టీ లాంటి, ఏనుగు లాంటి కాంగ్రెస్ పార్టీని ప్రశాంత్ కిషోర్ ఎంత ప్రయత్నించినా లేపడం అసాధ్యం. నిజానికి 2019 లోక్సభ ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు. సోనియా రాహుల్తో సానుకూల చర్చలు నడిచినా పార్టీలో సీనియర్ల కారణంగా సాధ్యం కాలేదు. దీంతో బీహార్పై దృష్టి సారించి పాదయాత్ర చేపట్టారు. నితీష్పై తరచూ విరుచుకుపడుతున్నారు. ఆయన ముమ్మాటికి బీజేపీ ఏజెంటేనని మరోసారి ప్రశాంత్ కిషోర్ ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన ఓ సంఘటన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను అప్పట్లో జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్నారట. సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సి వ్యతిరేక ఉద్యమానికి దేశం అట్టుడుకుతుంటే జేడీయూ ఎంపీలు పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారని తాను దిగ్భ్రాంతి చెందానని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. నితీష్తో గొడవ పడ్డాను, ఈ విషయం తనకు తెలియదని ఆయన అన్నారు.
బీహార్లో ఎన్ఆర్సీని అనుమతించనన్నారు. ఈ రెండు నాలుకల వైఖరి చూశాక ఇలాంటి వ్యక్తితో పనిచేయలేనని అర్థమైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానమని, అయితే మహాత్మా గాంధీ నాయకత్వంలోని పాత కాంగ్రెస్నే తాను అభిమానిస్తానని కూడా చెప్పారు. ఆయన చెప్పింది బాగానే ఉంది, కానీ సోనియా రాహుల్ గాంధీ ఎప్పటికీ మహాత్మా గాంధీ కాంగ్రెస్ కాలేదు కదా. కిషోర్ భాయిజీ ఈ విషయం తెలుసుకోవాలి. సోనియా రాహుల్ కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కాలేదు. కాబట్టి మీ కళ పైప్ డ్రీమ్గానే మిగిలిపోతుంది.